దైవ సేవకుడు జోసెఫ్ తంబి గారి వర్ధంతి మహోత్సవ దివ్య బలి పూజలో పాల్గొనటానికి వేంచేసినటువంటి దైవ భక్తులకు జోసెఫ్ తంబి భక్తులకు దైవాశీస్సులతో స్వాగత సుమాంజలులు పలుకుతున్నాము. ఈనాడు ఈ మారుమూల గ్రామమైన పెద్దవుటపల్లి భక్తులతో ప్రార్థనలతో తెలుగు రాష్ట్రాల క్రైస్తవులకే మాత్రమే కాకుండా క్రైస్తవేతరులకు కూడా ఒక ఆధ్యాత్మిక నిలయంగా మారుతుందంటే దానికి కారణం మన దైవ సేవకుడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారే అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. వారి యొక్క ఆధ్యాత్మిక వీలునామ ఈనాడు మన కపుచన్ సంస్థ ఫాదర్లు మీ అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా చేస్తున్నారు అనంటే దీని వెనకాల వారు చేస్తున్నటువంటి కృషి ఎంతో అమోఘం. ఈ సందర్భంలో వారి యొక్క ప్రొవిన్షియల్ సుపీరియర్ గారికి ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఎన్నో దశాబ్దాలుగా టిఐఎంఈ గురువుల యొక్క ప్రేషిత కార్యంలో భాగమై వారి పరిచర్య ఫలితంగా వికసించినటువంటి ఈ పవిత్రమైన పుష్పమే ఈ దైవజనుడు దైవ సేవకుడు దీన బంధువు ఆధ్యాత్మిక ఆత్మీయుడు అద్భుతాల ఆపద్బాంధవుడు పారలౌకిక వరప్రసాదుడు తక్షణ దర్శనాల గుణశీలుడు మరియ తల్లి భక్తుడు భక్తి జన సంపాదకుడు భవిష్యవాణి గ్రహికుడు నిరంతర వాక్య పారాణయుడు అలుపు సొలుపు ఎరుగని ప్రేషిత కార్యుడు కులమతాతీత సేవా తత్పరుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారేనని చెప్పటంలో చాలా గర్వపడుతూ ఉన్నాను. వేలాది మంది భక్తిజనులు ఈనాడు పెద్దవుటపల్లి ప్రాంగణములో ప్రార్థన కూటములో పాల్గొంటున్నారు అంటే ఎన్ని విధాలుగా బ్రదర్ జోసెఫ్ తంబి గారు తాను పరలోకము నుండి దైవాశీసుల కొరకై ప్రార్థయపడుతున్నాడో మనకు అర్థమవుతూ ఉంది. ఇహలోకంలో జీవించినప్పటి నుండి తనను కలిసిన ప్రతి ఒక్కరికి తన దైవాంకిత సాంకేతిక చిహ్నాలు పంచుకుంటూ వారి విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ వారిని దైవరాజ్యములో భాగస్థులుగా మార్చాలని తపించినటువంటి దైవజనుడుగా మనం తెలుసుకున్నాం. బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఉన్నతమైన కుటుంబంలో జన్మించినప్పటికీ చిన్నతనంలోనే తన తల్లిని పోగొట్టుకునటం చేత సవతి తల్లి పోరు పడలేక తాను ఇల్లు వదిలివేయటం జరిగింది. తన తల్లి మరణం తన జీవితంలో ఒక తీరని లోటని అర్థం చేసుకోవచ్చు. తన తల్లి ఎడబాటు కుటుంబ ప్రేమకు దూరమైన తంబి గారి యొక్క హృదయం విరిగిపోయి ఇహలోక జీవిత మోహాల మీద మనస్సు చచ్చిపోయి పరలోక జీవితం వైపు తన మనసుని లగ్నం చేయవలసి వచ్చింది. ఒక సాధువుగా ఒక సన్యాసిగా తన జీవితాన్ని దేవునికే అంకితం చేయాలని దేశ దిమ్మరిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి పునీత ఫ్రాంచ్ అసీసిపురపు ఫ్రాంచిస్ గారి 3వ ఆర్డర్లో సభ్యునిగా చేరి వారి యొక్క వస్త్రాధరణతో తన పరిచర్య జీవితాన్ని ప్రారంభించాడు. ఈ రకంగా ఒక సాధారణమైన ప్రేషిత కార్యానికి తాను నాంది పలికాడు. ఈ క్రొత్త ప్రయాణములో తాను ఎన్నో కష్టాలు పడవలసి వచ్చింది. తన వేషధారణ చూచి మాసిపోయిన గడ్డముతో చిరిగిపోయిన బట్టలతో చూచిన వారు తాను పిచ్చివాడేమోనని అవమానాలకు గురి చేసి వెళ్ళగొట్టిన సంఘటనలకు కూడా కొదవలేదు. ఎన్ని అవమానాలు పడినా ఎంతమంది చేత చీకొట్టించుకున్నా పట్టించుకోకుండా తాను నమ్ముకున్నటువంటి దేవుని ప్రేమను
పంచిపెట్టాలన్న కోరిక ఇంకా తనలో పటిష్టం చేసుకున్నాడు. తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎవరికి జంకలేదు, ఎక్కడా తగ్గలేదు. ప్రయాణ సౌకర్యాలు ఉన్నా లేకపోయినా కాలి నడకనే తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు. ఎన్నో గ్రామాలు దర్శించాడు, ఎంతో మందికి దైవవాక్య పరిచర్య కొనసాగించాడు. పూర్తిగా ఇహలోకపు వాంఛలను, శారీరక సుఖాలకు, భోగ భాగ్య జీవితాలకు తాను దూరం చేసుకున్నాడు. ఒక తపస్విగా, ఒక ఋషిగా తనను తాను దేవునికి అంకితం చేసుకున్నాడు. ఏ రకంగా అయితే కంసాలివాడు మేలిమి బంగారాన్ని బయటికి తీయాలంటే మంటలో కాగబెట్టాలో, అదే రకంగా దేవుడు పెట్టిన ఈ అవమానాల అగ్ని పరీక్షలో తాను ఉత్తీర్ణుడయ్యాడు. దైవానుగ్రహానికి లోనయ్యాడు. పవిత్రాత్మ శక్తి చేత నడిపించబడ్డాడు. దైవ రాజ్య మహిమ కొరకై తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దైవ పరిచారకుడిగా గ్రామ గ్రామాలు తిరిగి 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 చివరగా తన జీవితాన్ని పెద్దవుటిపల్లిలో గడపాలనే ఇక్కడే పిఐఎంఈ ఫాదర్స్ దగ్గర తాను స్థిరపడి తన శేష జీవితాన్ని అశేషంగా గడిపాడు. యోబు విశ్వాసాన్ని పరీక్షించిన దేవుడు బ్రదర్ తంబి గారి విశ్వాసాన్ని కూడా మరి ఒక్కసారి పరీక్షించాలని అనుకున్నాడు. అనుకోని రీతిగా బ్రదర్ తంబి గారికి పంచగాయాల ప్రాప్తమైంది. బ్రదర్ తంబి గారు తబ్బిబ్బైపోయారు, విలవిలలాడారు, బాధతో విలపించారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చివరికి ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా దైవ పరిచర్య చేసుకుంటే మరి ఇదేమిటి తనకి పరీక్ష అని ప్రార్థన చేశాడు. తనకొక ఇది తనకొక శిక్ష లేక దేవుడిచ్చిన వరప్రసాదమా, ఇది వరమా లేక శాపమా అని కుమిలిపోయాడు. ప్రపంచములో అతి కొద్ది మందికే వచ్చినటువంటి ప్రభు యేసుని పంచగాయాల ప్రాప్తం తంబి గారికి కూడా రావటం అనేది అతని దీన మనసుకు తట్టుకోలేకపోయింది. పునీత ఫ్రాన్సిస్ గారికి మరియు పునీత ఫాదర్ పియో గారికి ఫౌస్తీనమ్మ గారి జాబితాలో తంబి గారి పేరు కూడా నమోదు కావటం మన ఆంధ్ర స్త్రీ సభకు ఒక గొప్ప గర్వ కారణమే కావచ్చు. పెద్దవుటిపల్లిని ఒక పునీతుల గడ్డగా మారుస్తుందేమోనని సంతోషపడవచ్చు. కానీ ఈరోజు ఆ రోజు మాత్రము తంబి గారు యేసు ప్రభు శ్రమల పొందిన రక్షణ గుర్తుగా లోకానికి పునరుత్థాన క్రీస్తుగా పంచగాయాలతో దర్శనమిచ్చిన ఆ రక్షకుని ప్రణాళికలో ఒక ముఖ్యమైన భాగస్వామిగా పాలు పంచుకునే అర్హత తనకు లేదేమో అని కృంగిపోవటంలో ఆశ్చర్యకరమేమీ లేదు. ఇది తన యొక్క దీనాత్మకు సూచన చిహ్నము. యేసు ప్రభువు చెప్పినటువంటి మొదటి అష్టభాగ్యమైన దీనాత్ములు ధన్యులు పరలోక రాజ్యం వారిది అనే భాగ్యానికి తాను కూడా అర్హుడైపోయాడు. మత్తయి సువార్త 5:11 రాయబడినట్లుగా, నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ చేసినప్పుడు మీరు ధన్యులు, పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. తంబి గారిని అవమానించారు, హింసించారు, నిందారోపణ చేశారు, కానీ ఎక్కడా కూడా తన విశ్వాసం సడలించలేదు. చివరికి ఈ పంచగాయాల ద్వారా కూడా తాను అవమానాలకు గురయ్యాడు, కానీ అన్నీ కూడా భరించాడు. దేవుడు పెట్టిన ఈ పరీక్షలో కూడా తాను నెగ్గగలిగాడు. అష్టభాగ్యాలకి అర్హుడయ్యాడు, పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు, మనందరికీ ఒక మార్గ దర్శకుడయ్యాడు. వీటన్నిటిని మించి భగవంతుడు తంబి గారికి ఒక మంచి బహుమతి ఇచ్చారు. మానవ మేధస్సుకి అంతుబట్టని ఒక ప్రత్యేకమైన వరాన్ని ప్రసాదించాడు. ద గిఫ్ట్ ఆఫ్ బైలొకేషన్ అంటే
ఒకే సమయములో రెండు ప్రదేశాలలో ఉండటం ఇది కేవలము దేవునికి మాత్రమే పరిమితం కానీ తన ద్వారా కొంతమందికి మాత్రమే ఇవ్వబడినటువంటి మహా గొప్ప గుణం ఇది కేవలం పునరుత్థాన దేవుని మహిమకి గుర్తు ఆత్మ మరియు శరీరము ఇహలోక సంకెళ్ళను తెంచుకొని నిజమైన మరణాన్ని పునరుత్థానాన్ని ఈ లోకములోనే ఉండి సంపూర్ణంగా అనుభవించే వారికి దేవుడొసగిన ఒక ప్రత్యేకమైన దైవ వరప్రసాదం ఈ మహిమాయుతమైన బహుమతితో దైవ సేవకుడు జోసెఫ్ తంబి గారు మనకు నేర్పించే మొట్టమొదటి ఆధ్యాత్మిక ఆదర్శం ఏమిటంటే పునీతుల జీవితానికి అందరూ అర్హులే అని ఎవరైతే దేవుని పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రేమిస్తారో ఎవరైతే తమ పొరుగువారిని తమే వలె ప్రేమిస్తారో వారందరి మీద దేవుని ప్రత్యేకమైనటువంటి వరప్రసాదాలు కుమ్మరించబడతాయి ప్రీత చిన్నప్ప గారు ఎఫెసయులకు రాసిన లేఖలో 4:11 ఈ రకంగా చెబుతూ ఉన్నారు ఆయన కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తీకులుగాను కొందరిని కాపరులుగాను కొందరిని బోధకులుగాను నియమించెను క్రీస్తు శరీరము అను సంఘాభివృద్ధికై పాటుబడుటకై పవిత్రులెల్లరును సిద్ధము చేయుటకు ఆయన ఒనర్చెను దీనికి అర్థం ఏమిటంటే పైన చెప్పిన జాబితాలో అనగా ప్రవక్తలుగాను సువార్తికులుగాను కాపరులుగాను బోధకులుగాను కొంతమందిని మాత్రమే నియమించబడ్డారు కొంతమంది ప్రవక్తలుగా కొంతమంది సువార్తికులుగా కొంతమంది కాపరులుగా నియమించబడ్డారు కానీ కొంతమంది పవిత్రులుగా నియమించబడ్డారు అని రాయలేదు అనగా అందరూ పవిత్ర జీవితానికి పిలవబడ్డారు ఆ 4:12 చెప్పబడినట్లుగా క్రీస్తు శరీరము అను సంఘము పవిత్రమైన క్రీస్తు శరీరానికి విభిన్నంగా ఉండచాలదు జ్ఞాన స్నానం తీసుకున్న ప్రతి ఒక్కరూ క్రీస్తు శరీరములో భాగస్థులైతే వారందరూ కూడా పవిత్ర జీవితానికి అర్హులే ఈ పవిత్రమైన జీవితం అందరిది సమస్త మానవాళికి దేవుని కుమారుడిలో పంచుకున్న రక్షణ ప్రణాళిక ఇది కొంతమందిది మాత్రమే కాదు ప్రతి ఒక్కరి దీనికి అర్హులే దేవుడు ఉచితంగా తన కుమారుని మరణ పునరుత్థానాల ద్వారా సర్వ మానవాళికి సగిన ఒక గొప్ప బహుమానం కానీ ఈ అర్హత దేవుడు ఉచితంగా ఇచ్చిన మనవంతుగా దీనిని అర్థం చేసుకోవాలి దీనికోసం జీవించాలి దీనికోసం పాటుపడాలి ఆరాటపడాలి పరితపించాలి ఈనాడు జోసెఫ్ తంబి గారి జీవితాన్ని చూచినట్లయితే మనకు అర్థమయ్యే మొట్టమొదటి విషయం ఏమిటంటే పుణ్య జీవితం పవిత్రమైన జీవితం అందరికీ అందుబాటులోనే ఉంది కానీ మనమే గమనించలేకపోతున్నాము ఇది మనది కాదు అని అనుకుంటున్నాము మనం చేసేటటువంటి ప్రార్థనలో మనం చేసేటటువంటి మొట్టమొదటి ప్రార్థన ఏమై ఉండాలి అని అంటే ప్రభువా నన్ను పవిత్రుడిగా మార్చు మేక్ మీ ఎ హోలీ హస్బెండ్ మేక్ మీ ఎ హోలీ వైఫ్ మేక్ మీ ఎ హోలీ ప్రీస్ట్ మేక్ మీ ఎ హోలీ బిషప్ ఈనాడు జోసెఫ్ తంబి గారి తిరునాళ్ళలో పాల్గొన వచ్చిన మీ అందరి మీద ఆయన పవిత్ర జీవిత మార్గ శైలి పరిమళ జల్లులు చిలకరించబడాలని దేవాతి దేవుని పవిత్ర జీవితములో పాలు పంచుకోవాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ఒకసారి మనం ఈనాటి మొదటి పఠనాన్ని పరిశీలించినట్లయితే మన మొదటి క్రైస్తవ అపోస్తోలిక సంఘాలు ఏ రకంగా జీవించాయో తెలుస్తూ ఉంది అపోస్తుల కార్యాలు 4:32 ఈ రకంగా రాయబడి ఉంది విశ్వసించిన వారందరూ ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ
జీవించుచుండెను. విశ్వసించిన వారందరూ ఒకే మనసుతోను ఒకే హృదయముతోను జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తి పాస్తులను ఇది నా సొంతం అని ఎవడనూ చెప్పుకొనుట లేదు. వారికి ఉన్న దానిని అందరూ పంచుకొనుచుండిరి. ఈ పై వాక్యములో మనము మూడు ముఖ్యమైన అంశాలు అర్థం చేసుకోవాలి. ఈ అపోస్తలిక ప్రాథమిక విశ్వాస సంఘాలు జీవనములో మొట్టమొదటిగా మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, వారు ఒకే మనసుతో ఒకే హృదయముతో జీవించుచుండెను. వారు వివిధ ప్రాంతాలకు చెందినప్పటికీ, వివిధ భాషలు మాట్లాడుతున్నప్పటికీ, వివిధ జాతులకు పరిమితమైనప్పటికీ, తాము మొదటిగా నేర్చుకున్నటువంటి విషయం ఏమిటంటే, తమ తమ జాతి మత ప్రాంతీయ భేదాలు విభేదాలు వదిలిపెట్టి తమంతా ఒకే కుటుంబమనే భావన ముఖ్యమని గ్రహించారు. అందరూ ఐక్యమత్యంగా ఉంటేనే వారి విశ్వాస జీవితానికి ఒక పరిమార్థం ఉంటుందని అర్థం చేసుకున్నారు. ధనవంతుడు బీదవాడని, తెల్లవాడు నల్లవాడని, తెలివి కల్లవాడు బుద్ధిహీనుడని తేడాలు లేకుండా అందరూ ఒకే మనసుతో ఒకే హృదయముతో తమ యొక్క విశ్వాస జీవితాన్ని జీవించేవారు. ఐక్యమత్యం లేని క్రైస్తవ జీవితం కేవలము సున్నము వేసిన సమాధి లాంటిది మాత్రమే అని గ్రహించారు. యోహాను సువార్త 17:20 నుండి 23లో యేసు ప్రభు తన శిష్యులకై ప్రార్థన చేస్తూ అదే రకంగా తన శిష్యుల చేత మార్చబడినటువంటి విశ్వాసుల కోసం ఏ రకంగా ప్రార్థన చేశాడో చూద్దాం. 17:11 ఈ రకంగా రాయబడి ఉంది. మనవలే వారును ఈనాడు ఈ యొక్క వాక్యము యేసు ప్రభు పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తున్నటువంటి వాక్యము. ఈ వాక్యములో యేసు ప్రభు తన యొక్క శిష్యుల కొరకై, ఆ శిష్యుల ద్వారా విశ్వాసులుగా మారినటువంటి వారి కొరకై ప్రార్థన చేస్తున్నటువంటి వాక్యము. మనవలే వారును ఒకరిగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. మనవలే వారును ఒకరిగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. 20వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంది. వీరి బోధల ద్వారా, ఈ అపోస్తుల బోధల ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకై ప్రార్థించుచున్నాను. వారందరూ ఒకరిగా ఐక్యమై ఉండునట్లుగా ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను మీ యందును నీవు నా యందును ఉండినట్లుగా వారిని మన యందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితువని లోకము విశ్వసించుటకై వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము. ఆనాడు యేసు ప్రభు తన శిష్యుల కోసం విశ్వాసుల కోసం చేసిన ప్రార్థన ఈనాడు మన స్త్రీ సభకు చాలా ఆవశ్యకత. స్త్రీ సభలోని ఐక్యమత్యం త్రియేక దేవుని ఐక్యమత్యములో ఇమిడి ఉండాలి, ఆ పునాది మీదే నిర్మించబడాలి అని దీనికి అర్థం. ఈనాడు మొదటి పఠనములో 2వ అంశంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, అపోస్తుల కార్యాలు 4:32 2వ భాగంగా ఈ రకంగా రాయబడి ఉంది. వారికి చెందిన ఆస్తి పాస్తులను ఇది నా సొంతం అని ఎవడనూ చెప్పుకొనుట లేదు. వారికి చెందిన ఆస్తి పాస్తులను ఇది నా సొంతం అని ఎవరు చెప్పు అపోస్తులలో ఎవరైతే విశ్వాసులు ఆ అపోస్తుల దగ్గరికి వస్తున్నారో, నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను, యేసు ప్రభువుని నమ్ముతున్నాను అని చెప్పినటువంటి వారి యొక్క ఆస్తి పాస్తులు ఇది నా సొంతము కాదు అని చెప్తూ ఉన్నారు. నా సొంతం అని ఎవడు చెప్పుకోవటం లేదు. అంతవరకు కూడా ఇది నాది ఇది నీది అని అనుకునే ప్రజలు దేవునిలో పవిత్రాత్మ శక్తితో స్వార్థపూరితమైన భావాన్ని వదిలివేశారు. తమ సొంత ఆస్తులని భూములని కూడా తమవి కావని సంఘాభివృద్ధికై వదిలివేశారు. అందరి ఆస్తులు అందరికీ అందుబాటులో ఉండేటట్లు చేశారు. ధనవంతుడిగా బీదవాడు సమానం భాగ్యస్వాములు అయిపోయారు.
అందరము కలిసి పని చేయాలి అని నిర్ణయించుకున్నారు. తారతమ్య భేదాలు లేకుండా, ఆస్తి పాస్తుల మీద హక్కులు లేకుండా స్త్రీ సభలో అందరూ దేవుని బిడ్డలే అని విశ్వసించారు. నా అనే భావము నుండి మనము అనే భావాన్ని అలవర్చుకున్నారు. నా అనే భావము నుండి మనము అనే భావానికి అలవర్చుకున్నారు. అసూయ, ఈర్ష్య, ద్వేషాలకు తావు లేకుండా అందరం ఈ సభలో ముఖ్యమైనటువంటి భాగ్యస్వాములమే అని పరిగణించుకున్నారు. అపోస్తుల చర్యలు 4:32 ఈనాటి 3వ ధ్యానాంశంగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, వారికి ఉన్నదానిని అందరూ పంచుకొని చుండిరి. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొని చుండిరి. ఈ మొదటి అపోస్తలిక సంఘాలలో పంచుకునే గుణం చాలా ముఖ్యమైనది. ఇదే వారి ప్రేషిత కార్యానికి మూల పునాది. వారికున్నదంతా అందరితోని పంచుకుంటున్నారు. వారి యొక్క విశ్వాస వరాలని అందరితో పంచుకుంటున్నారు. వారి యొక్క వాక్య పరిచర్య అందరితో పంచుకుంటున్నారు. వారి ఆస్తి పాస్తులు అందరితో పంచుకుంటున్నారు. చివరికి తమకంటూ ఏమీ లేకుండా తమ జీవితాలని తుది వరకు అందరితో పంచుకున్నారు. ఈనాటి మొదటి పఠనంలో మనం నేర్చుకున్నటువంటి ఈ 3 అంశాలు ఒకసారి నెమరు వేసుకుందాం. మొదటిగా, ఒకే మనసుతో ఒకే హృదయముతో జీవించుచుండెను. 2వదిగా, వారికి చెందిన ఆస్తి పాస్తులను ఇది నా సొంతమని ఎవరునూ చెప్పుకొనటలేదు. 3వ అంశంగా, వారికి ఉన్నదానిని అందరూ పంచుకొని చుండిరి. మన పరిశుద్ధ తండ్రి గారైన పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ సినడల్ మహాసభలలో మనకు గుర్తు చేసేటటువంటి మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఈనాటి స్త్రీ సభ ఆనాటి అపోస్తుల స్త్రీ సభ పునాదుల మీద నిర్మించబడింది అని. అపోస్తుల స్త్రీ సభ ఆధ్యాత్మిక జీవితానికి, సాంఘిక జీవితానికి, విశ్వాస జీవితానికి మన ఈనాటి ఆధునిక స్త్రీ సభ అద్దం పట్టాలి అని అంటున్నారు. మన పరిశుద్ధ తండ్రి గారు మనకు చెప్పే సినడల్ ప్రయాణములో కలిసి పయనించుదాం అనే స్త్రీ సభ మహాసభలలో 3 ముఖ్యమైన పదాలు ఉన్నాయి. ఈనాడు మనం ధ్యానం చేసుకున్నటువంటి అపోస్తులిక సంఘాలలో ఇముడి ఉన్నాయి అని తెలుసుకోగలము. అది ఏమనగా, మొట్టమొదటిగా కమ్యూనియన్, పార్టిసిపేషన్ అండ్ మిషన్, అనగా సహవాసము. మొట్టమొదటిగా సహవాసము, 2వదిగా భాగస్వామ్యము, 3వదిగా ప్రేషిత కార్యము. ఈనాటి స్త్రీ సభ కూడా ఆనాటి స్త్రీ సభ సహవాస జీవితము జీవించాలని, అనగా ఒకే మనసు ఒకే హృదయముతోని జీవించాలని, స్త్రీ సభలో అందరూ భాగస్వామ్యులే అని, అందరూ ప్రేషిత కార్యములో అందరూ ముఖ్యమైన పాత్రను వహించాలి అని మన పరిశుద్ధ తండ్రి గారు కోరుతున్నారు. ఇది మన సంఘం, ఇది మన విచారణ, ఇది మన మేత్రాసనం, ఇది మన స్త్రీ సభ అనే భావనతోని జీవిస్తేనే మన క్రైస్తవ స్త్రీ సభ ముందుకు సాగుతూ ఉంది. దీని ద్వారానే పరలోకపు తండ్రి మహిమ పరచబడతాడు. దానికి మనందరం బాధ్యులం, సహవాసులం, భాగస్వామ్యులం, ప్రేక్షిత కార్య పరిచారకులం. దైవ సేవకుడు జోసెఫ్ తంబి గారు తొందరలోనే ధన్యజీవి మరియు పునీత పట్టం పొందాలని ప్రార్థన చేస్తూ, ఆ దేవాది దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మీ అందరి మీద నిండుగా మెండుగా ఉండాలని ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.